Namaste, welcome to my channel. İrazın yanında cauliflower amatımla. Çalın yana kadayı getirdim. Çavan getirdim. Çavan getirdim. Kadayı verdik kale. Kadayı verdik şimdi. Nona olsun ha. Nona verir kalle. Nona verir kimdi? Açın. Nona verir kimdi? Pachimirchi, ulu kadar. Pachimirchi, bu kadarı olsun ha. Adı kilap mı? Rend ulu kadar olsun. Nona verir kimdi? మంచిగా వేగాలి గోల్డ్ కలర్ రావాలి మూత పెట్టేసి కాపు తీసేసిన ఉప్పు వేసుకున్నాం కాలీఫ్లవర్ లో ఉప్పు ఎక్కువ పట్టదు ఒకటి మీద కొంచెం వేసినా ఫుల్ ఒకటి అనుకోండి ఉప్పు వేస్తే గోల్డ్ కలర్ వస్తుంది చా పెట్టుకున్నాం అట్లా పెట్టేసిన ఒక రెండు నిమిషాలు వస్తుంది వేగినది ఒక స్పూన్ అల్లం వేస్తుంది అల్లం పచ్చి వాసన పెట్టి వేయాలి పచ్చి వాసన ఒక స్పూన్ పచ్చి ధనియాలు కొద్ది పచ్చి వాసన అంత వేయండి పచ్చి ధనియాలు కూడా వేసుకున్నా అల్లం వేసినా ఒక స్పూను పసుపు వేస్తాను పసుపు మంచిగా కలుపుకోవాలి కాలీఫ్లవర్ అర్ధ కిలో ఉప్పు వేసి రెండు సార్లు కడిగి పెట్టుకున్నా కాలీఫ్లవర్ అంతా కలుపుకోవాలి స్టవ్ పెద్ద పెట్టుకోవాలి మధ్యలో ఒకసారి కలపాలి సిమ్లో పెట్టాలి నూనె వేగదాకా సిమ్లో పెట్టుకోవాలి వాటర్ ఊరింది కాలీఫ్లవర్ల వాటర్ ఊరుతుంది కొంచెం వాటర్ వేస్తున్నాం కొత్తిమీర కొడకాలి
మంచి కలుపుకోవాలి. సిమ్ల వెళ్ళ ఇప్పటిది ఒక మంట పెద్దగా ఉంది. సిమ్ల పెట్టి మూత పెట్టి మూత తీసిన కొత్తిమీర ఆకుతో గార్నిష్ చేస్తున్నా. కాలీఫ్లవర్ కూర రెడీ. ఈ టమాటా తిన వాళ్ళు టమాటా వేసుకోవచ్చు, నేను టమాటా తిన కాబట్టి వేస్తున్నాను. నూనె వేరండి, స్టవ్ బంద్ చేస్తున్నా, మంచి వాసన వస్తుంది. కాలీఫ్లవర్ కూర రెడీ. చపాతీలకు అయితే సూపర్ ఉంటుంది ఇది, సూపర్ ఉంటుంది చపాతీలకు. అన్నంలకైనా బాగుంటుంది కానీ చపాతీలకు బాగుంటుంది, పూరికి చపాతీకి సూపర్ ఉంటుంది. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి.